పోలీస్ స్టేషన్లో ఒక వ్యక్తిని అక్రమంగా నిర్బంధించారు దాని మీద కోర్టుకు వెళ్తే ఒక లాయర్ని కోర్టు కమిషనర్గా నియమిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది ఆ లాయర్ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ వ్యక్తి స్టేషన్లోనే ఉన్నాడు కోర్టు కమిషనర్ తనకి కోర్టు ఇచ్చిన అధికారాలతో అతన్ని తీసుకొస్తూ ఉంటే ఆ లాయర్ మీదనే దాడి చేసి లాయర్నే కొట్టినటువంటి సంఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంటే ఇప్పుడు ఆ అంశంలో హైకోర్టు సీరియస్ అయింది ఎందుకంటే దాని మీద కోర్టు చర్య తీసుకోమని ఆదేశిస్తే చర్య తీసుకోలేదు అంటే తీసుకున్నారు స్వల్ప చర్యతో సరిపెట్టినటువంటి నేపథ్యంలో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఓ వ్యక్తి నిర్బంధం విషయంలో వాస్తవాన్ని తేల్చేందుకు నిమిత్తమైన అడ్వకేట్ కమిషనర్ను అతనికి సాయంగా వెళ్లిన కోర్టు సిబ్బంది ఇతరులపై చేసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అనంతపురం జిల్లా హిందూపురం వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ మీద నామ్మాత్రం చర్యలు తీసుకున్నారంటూ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది పోలీసులు సమాజానికి సంరక్షకులని అలాంటి పోలీసు తప్పు చేసినప్పుడు చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నతాధికారిపై ఉందని స్పష్టం చేసింది రెండు ఇంక్రిమెంట్లో కోత విధించడం చాలా చిన్న శిక్ష ఇలాంటి శిక్ష విధించడంతో ద్వారా సమాజానికి ఏం సందేశం పంపిస్తున్నా అని ప్రశ్నించింది కింది కోర్టు ఉత్తర్వులు అపహాస్యం చేసిన పోలీసు అధికారికి చిన్న శిక్ష విధించడాన్ని ఎలా సమర్థించుకుంటారో తెలియజేయాలని ఉన్నతాధికారులను ఆదేశించింది పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ తదుపరి విచారణ ఈ నెల ఇరవై ఎనిమిదికి వాయిదా వేసింది ఉంటే ఇదే వ్యవహారంలో హైకోర్టు సుమోటోగా నమోదు చేసిన కోర్టు దిక్కార కేసులో కౌంటర్ దాఖలు చేయాలని సీఐని హైకోర్టు ఆదేశించింది ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆకులు వెంకట సాయి న్యాయమూర్తి జస్టిస్ రావు రంగంద ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది అడ్వకేట్ కమిషనర్ కోర్టు సిబ్బంది ఇస్మాయిల్ కొట్టారంటూ అనంతపురం జిల్లా జడ్జి ఇచ్చిన నివేదికను హైకోర్టులో సుమోటో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం పిల్గా మలిచిన నేపథ్యంలో వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలో ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది గత విచారణ సమయంలో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల మేరకు సిఐ ఇస్మాయిల్ స్వయంగా కోర్టు ముందు హాజరయ్యారు తదుపరి విచారణకి సైతం హాజరు కావాలని ఇస్మాయిల్ ధర్మాసనం ఆదేశించింది